Yes, hi, hello guys, and welcome back to the channel. So Dax playlist lo banga guys, the sixth video guys, that is extract a full month, day and year from calendar using format function. Yes guys, real time lo most usable function is the format anedi. So page reports chestunna, so konni sar manam data normal Power BI reports chestunna manam analysis cheyalante manam extract cheyali. So calendar టేబుల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లేదంటే మనం సేల్స్ టేబుల్ కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం బాగా యూజ్ చేసే కాలం యూజ్ చేసే ఫంక్షన్ ఇది ఫార్మాట్ ఫంక్షన్. సో దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాం గైస్. సో జస్ట్ మన రిక్వైర్మెంట్ మీకు చెప్తాను గైస్. రిక్వైర్మెంట్ ఏంటంటే జస్ట్ ఇది జనవరి 1, 2022 చూసారా, 01/01/2022. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే, సో ఈ జనవరి 1 అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఇక్కడ నాకు జనవరి అని కనబడాలి. సో ఇక్కడ ఈ డే ఆ రోజు ఏమైంది, ఫస్ట్ అనేది ఏంటి, మండే నా ట్యూస్డే అనేది, సో సాటర్డే. సో జనవరి 1, 2022 ఆబ్వియస్లీ ఇట్స్ సాటర్డే. సో ఇది మనం పవర్ బిఐ రిపోర్ట్లు నథింగ్ బట్ ఇది క్యాలెండర్లో చూపించాలి, నథింగ్ బట్ మనం డాక్స్ ఫంక్షన్ చేసి చూపించాలి. సో నథింగ్ బట్ మనం వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసాక రిపోర్ట్లు అనాలిసిస్ చేస్తాం కదా గైస్, నథింగ్ బట్. సో అది ఎండ్ ఆఫ్ ద డే మనం అనాలిసిస్ చేయాలి రిపోర్ట్ని. సో దానికి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దానికి మనం ఫార్మాట్ ఫంక్షన్ యూస్ చేస్తాం. సో రిక్వైర్మెంట్ అయితే మీకు అర్థమైంది కదా. సో డెమో చూస్తే మీకు ఈజీగా అర్థమైంది గైస్, ఓకేనా. సో ఇది బ్లాంక్ పవర్ బై డెస్క్టాప్ గైస్. సో నేను ఎటువంటి డేటా సోర్స్ని తీసుకోవట్లేదు, ఎటువంటి డేటాని అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే జస్ట్ క్యాలెండర్ ఫంక్షన్కి సో ఆ డిపెండెన్సీ అయితే లేదు. క్యాలెండర్ అవుటర్ ఫంక్షన్కి అయితే ఆ డిపెండెన్స్ ఉంది. సో ఎవరైతే ఈ వీడియో న్యూగా చూస్తున్నారో, నేను ప్రీవియస్ వీడియో క్యాలెండర్ ఫంక్షన్ గురించి చేశాను గైస్, ఆ వీడియో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. సో జస్ట్ నేను ఫస్ట్ క్యాలెండర్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, నథింగ్ బట్ క్యాలెండర్ టేబుల్ని క్రియేట్ చేస్తాను. ఓకే, హోమ్, ఓకే, న్యూ టేబుల్, న్యూ క్యాలిక్యులేటెడ్ టేబుల్, ఓకే, క్యాలెండర్ 2022 ఈజ్ ఈక్వల్ టు. సో క్యాలెండర్ మీకు ఐడియా ఉంది కదా గైస్, స్టార్ట్ అని ఎండ్ డేట్ మనం ఇవ్వాలి క్యాలెండర్ ఫంక్షన్కి. సో ఇక్కడ డేట్ ఫామ్ చేస్తున్నాను, ఇయర్ 2022 మంత్ జనవరి 1 అండ్ డే 1 కామా, మళ్ళీ డేట్ ఫంక్షన్ ఇస్తున్నాను, అండ్ ఇయర్ 2022 అండ్ మంత్ 12 కామా డే 31 కదా గైస్. సో ఎప్పుడైతే నేను ఎంటర్ చేశానో నాకు 365 డేస్ అప్డేట్ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అది చూడండి. సో జనవరి 1 డిసెంబర్ 31, ఓకే. సో 365 ఈచ్ డే ఈచ్ రో, సో 365 డేస్ వచ్చింది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ దాకా ఇదే అర్థమైంది కదా గైస్. సో నేను రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ జనవరి 1 ఏ రోజు, సో ఇదే మంత్, సో అది నాకు రావాలి. సో అది రావాలంటే మనం ఫార్మాట్ ఫంక్షన్ యూస్ చేయాలి, రియల్ టైంలో బాగా యూస్ చేసే ఫంక్షన్ గైస్ ఇది, ఓకేనా. సో మనం న్యూ కాలంని క్రియేట్ చేయాలి, ఓకేనా. ఫుల్ మంత్ ఇస్ ఈక్వల్ టు ఫార్మాట్ ఫంక్షన్ యూస్ చేస్తాం గైస్. యూస్ చేసి సో ఆ డేట్ని డేట్ని పాస్ చేస్తాం. సో డేట్ని పాస్ చేసి కామా మంత్ నేమ్ ఎలా ఫుల్ ఎంఎంఎం అని, 4 ఎంస్ ఇస్తే ఫుల్ మంత్ నేమ్ వస్తుంది, ఓకేనా. సో 3 ఎంస్ ఇస్తే జాన్ ఫెబ్ అని వస్తుంది, 4 ఎంస్ ఇస్తే ఫుల్ మంత్ వస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక ఫుల్ మంత్, ఓకేనా, చూసే జనవరి. సో ఇప్పుడు చూస్తే కనుక స్క్రాల్ చేస్తే 1 సెకండ్ ఫిబ్రవరి డిసెంబర్, ఓకేనా, చూసారా 12th ఇస్ డిసెంబర్ మంత్. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ఆ జనవరి 1 ఏ డేనో నాకు తెలుసుకోవాలి. సో దానికి నేను మళ్ళీ న్యూ కాలమ్ యాడ్ చేస్తున్నాను, ఓకే, డే నేమ్, ఓకే, సేమ్ గైస్. మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ ఫంక్షన్ యూస్ చేస్తాము, ఫార్మాట్ ఫంక్షన్ యూస్ చేసి జస్ట్ మళ్ళీ డేట్ని పంపిస్తాము, ఓకేనా. మళ్ళీ ఇక్కడ కామా అండ్ ఇక్కడ డిడిడిడి, ఓకేనా, 4 డేస్ ఇవ్వండి, ఓకేనా. సో ఇప్పుడు మీరు చూస్తే జనవరి 1 సాటర్డే గాయస్. సో అదే కదా, జనవరి 1 మీరు చూస్తే సాటర్డే ఉంటుంది. సో డిసెంబర్ 31, 2022 ఏదో చూద్దాం. సో డిసెంబర్ 31, 2022 ఇదే సాటర్డే. సో ఇప్పుడు మీరు చూస్తే మీరు చూసుకున్న క్యాలెండర్ మీకు ఇదే ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో అఫ్కోర్స్ ఇది సేల్స్ డేటా ఉండొచ్చు రియల్ టైంలో. సో సేల్స్ డేటాను అనాలిసిస్ చేయాలన్న పేజీ నెట్ రిపోర్ట్లో ఒకసారి మనం ఇది యూస్ చేయాల్సి వస్తుంది మనం. సో రిక్వైర్మెంట్ ఇలా డిస్ప్లే చేయాల్సి వస్తుంది. సో దీనికి మనం ఇలా యూస్ చేసుకుంటాం కదా, ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇయర్ కావాలి, న్యూ కాలం, క్లోజ్, రీనేమ్ కొట్టాను, ఓకే, న్యూ కాలం. సో నాకు ఇయర్ నేమ్ కావాలి, ఇయర్. సో ఇయర్ ఇస్ ఈక్వల్ టు ఫార్మాట్ ఆఫ్, సో మళ్ళీ డేట్ పంపిస్తాను గైస్, కామా, జస్ట్ నాకు 2, జస్ట్ నాకు
చూసాక అయ్యర్ ఎంగ్ అయ్యే 2022 గైస్ ఓకేనా. సో మా ఇలా అవుతుంది నాకు ఓన్లీ 2 వైస్ కావాలంటే జస్ట్ మనకి లాస్ట్ 2 డిజిట్ డిస్ప్లే అవుతుంది చూస్తే కనుక 2022. సో లాస్ట్ 2 డిజిట్ డిస్ప్లే అవుతుంది. సో మనం మన రిక్వైర్మెంట్ గైస్ అది ఓకేనా. సో అకౌంట్ మన రిక్వైర్మెంట్ మనం యూజ్ చేసుకుంటాం ఓకేనా గైస్. ఇక్కడ ఫుల్ ఓకేనా. సో ఇక్కడ మన ఇక్కడ మీకు చూస్తే కనుక ఫుల్ మంత్ ఉంది కదా గైస్. నా ఫుల్ మంత్ అవుతుంది ఓన్లీ 3 డే కావాలంటే ఇక్కడ 3 3 ఎంస్ ఇవ్వండి మీకు. సో జేఎన్ అనేది కనిపిస్తుంది ఓకేనా. ఇట్లా జేఎన్ డిఈసి. సో ఇది రిక్వైర్మెంట్ గైస్. ఇట్లా వస్తుంది రిక్వైర్మెంట్ రియల్ టైంలో. సో ఈ ఇట్లా మన ఫంక్షనాలిటీ మనం అచీవ్ అవ్వాలంటే మన ఫార్మాట్ ఫంక్షన్ చేస్తాం గైస్ ఓకేనా. సో ఫ్రమ్ హియర్ ఐ ఎండింగ్ ద వీడియో గైస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఫార్మాట్ అనేది. సో రియల్ టైం యూస్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.